Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్రంలో 2020 కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగతో పాటు ఇంకొక రెండు పండుగలు వచ్చినాయి. ఒకటి అమ్మఒడి జనవరి 9వ తారీఖున ఈ రాష్ట్రవ్యాప్తంగా 44 లక్షల మంది స్కూలుకు పంపించేటువంటి పిల్లల తల్లులకి 6,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేసి 82 లక్షల మంది పిల్లలకి చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన దిగిపోయేటప్పటికీ 39 లక్షల మందికి పెన్షన్ ఉన్నాయి. ఈరోజు 1వ ఫిబ్రవరి నిన్న ఈరోజు 54 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. అంటే దాదాపు 15 లక్షల మందికి కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సంవత్సరాల 9 నెలలు 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాన్ని ముఖ్యమంత్రి అయినటువంటి మరుసటి రోజే 2,250 రూపాయలు పెన్షన్ చేసి దశల వారీగా ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుతూ 3,000 చేస్తానని చెప్పి ఆయన ఆ పెన్షన్ని లబ్ధిదారులు వచ్చి ఆఫీసుల దగ్గర గంటల గంటలు వృద్ధులు వికలాంగులు వితంతువులు అనేక వ్యాధులతో బాధపడుతున్నటువంటి ప్రజానీకం ఇబ్బంది పడకూడదని చెప్పి నిన్న ఒక్కరోజే 54 లక్షల మంది లబ్ధిదారులకి వాలంటీర్లు తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటికాడ అందించినటువంటి గొప్ప కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రైతు భరోసా దాదాపు 46,50,000 మందికి 13,500 రూపాయల చొప్పున రైతాంగానికి డబ్బులను అందించినటువంటి ఆర్థిక సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అమ్మఒడి అయితే 15,000 రూపాయలు, రైతు భరోసా 13,500 రూపాయలు, ఈ రెండు కూడా ఈ రాష్ట్రంలో కొత్త పథకాలు. అంటే దాదాపు 90 లక్షల మంది పైన అర్హులుగా కొత్త పథకాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 15 లక్షల మందికి పెన్షన్దారులుగా కొత్త వారికి సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం వచ్చినటువంటి 7-8 నెలల్లో 1 కోటి మందికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి వ్యవసాయం చేసుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధులకో వితంతువులకో వికలాంగులకో కానీ 1 కోటి మంది పైన ఆర్థిక సహాయం డబ్బు అందించినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు లాగా ఎన్నికలు ఇంకా 3 నెలలు ఉందనగా 10,000 రూపాయలు పసుపు కుంకం అంటే ఈ డబ్బా ఛానల్స్ డబ్బా మీడియా ఓ ఊదర కొట్టేసినాయి. మొదటి సంవత్సరమే 1 కోటి మంది పైన లబ్ధిదారులకి ఈ పథకాన్ని అందించినటువంటి ఘనత
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా మరి కొంతమందికి అధికారంలోకి వచ్చినటువంటి 8 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు దించేద్దామా, ఎప్పుడు మనం ఎక్కేద్దామా, ఆయన ఎక్కేస్తే మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని దోపిడీ చేయొచ్చు, పైరు వీలు చేయొచ్చు, కొట్టుకు తినవచ్చు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి కానీ, ఈనాడు ఆంధ్రజ్యోతి ఎల్లో మీడియా సంతోషపడతారా? వారు నిన్న ఎల్లో మీడియాలో ఆంధ్రజ్యోతి ఈనాడులో ఒకడేమో 7 నెలల్లో 7 లక్షల మందికి పెన్షన్ల కట్టు, పెన్షన్ల కోత అని వీళ్ళు ఎడ్డింగ్లు పెడతారు. ఇంకొక నీచుడు ఉన్నాడు కదా వీళ్ళందరికీ బాసు, చంద్రబాబు నాయుడు, ఆయనేమో ట్విట్టర్లో పెడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలని ఒమ్ము చేస్తున్నాడు. ఆయన మీద 420 కేసులు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా 420 మోసం చేసినట్టు మోసం చేస్తున్నాడు అంటాడు. నీ బతుకే 420 బతుకు చంద్రబాబుది, ఎందుకంటే నువ్వు పుట్టిన తేదీ 20వ తారీఖు, నువ్వు పుట్టిన నెల 4, నిన్ను మించినటువంటి 420 గాడు ఈ ప్రపంచంలోనే లేడు. కాబట్టి ఈ ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు మాట్లాడుకుని కూడబలుకుని రాస్తారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తాంటే ఈ మీడియాకి కనబట్టలేదని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో అయితే అతి పెద్ద వైరస్, అది భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే చైనాలో కరోనా వైరస్ ఉంది, ఈ రాష్ట్రంలో ఎల్లో వైరస్, దానికన్నా చాలా ప్రమాదకరమైనటువంటి వైరస్. ముఖ్యమంత్రి గారు 65 సంవత్సరాల నుంచి వయసు పరిమితిని 60 సంవత్సరాలకు తీసుకొచ్చారు. అదేవిధంగా జన్మభూమి కమిటీలు మనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం కాకుండా పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఆయన గాంధీ గారి కళ్ళకు అన్నటువంటి గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని చెప్పి ఈ రాష్ట్రంలో 135,000 మందిని గ్రామ సెక్రటరియేట్ ఉద్యోగస్తులను పెట్టి, ప్రతి 2,000 మందికి ఒక గ్రామ సెక్రటరియేట్ పెట్టి, దాదాపు 3 లక్షల పైన గ్రామ వాలంటీర్లను నియమించి, మీరు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి 72 గంటల్లో మీకు పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ ఏ రకమైనటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయాలైనా 72 గంటల్లో మీకు అందిస్తానని చెప్పి ఇంత పెద్ద ఎత్తున పనిచేస్తాంటే 7 లక్షల మందికి పెన్షన్లు కట్టు కోత అని చెప్పి బుద్ధి లేని పత్రికలు ప్రచురిస్తాయి. ఈరోజు నేను ఒకటే అడగదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో పెన్షన్లో ఈ జాబితాలో చంద్రబాబు నాయుడు పేరు, ఈనాడు రామోజీరావు గారి పేరు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పేరు, ఓల్డ్ ఏజ్ పెన్షన్లో ఇలా 3 పేర్లు కూడా ఉంటేనే ఈ రాష్ట్రంలో అందరికి ఇచ్చారని చెప్పి వీళ్ళు భావిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు 8 నెలల నుంచి ఒక్క మంచి కార్యక్రమం కూడా చేసినట్టు మీ కళ్ళకి కనపడలేదని చెప్పి అడుగుతున్నా. ఊరికినే ఉట్టి పుణ్యానికి ఏదోటి గ్లోబల్స్ ప్రచారం కూడా పలుకునే ముఖ్యమంత్రి గారి మీద, మా ప్రభుత్వం మీద నిమ్మలేసేటువంటి కార్యక్రమం, మీకు పేపర్లో టీవీలు ఉన్నాయని చెప్పి మీ ఇష్టానుసారం రాతలు రాస్తే ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి అపకృతి వస్తున్నానో లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి మీరు భావిస్తున్నారు. ఈ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకున్నటువంటి 54 లక్షల మంది ఇళ్ళకి తీసుకొచ్చి పెన్షన్లు అందిస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి ఆనందం పొందుతున్నారో
మీ గుడ్డి కళ్ళకే ఎవరికి ఒకటి కూడా కనపడలేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా జన్మభూమి కమిటీలు, చంద్రబాబు నాయుడు గతంలో జన్మభూమి కమిటీలు పెట్టాడు, పెట్టి దాంట్లో పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పెన్షన్లు రావు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్నా కూడా పెన్షన్లు శాంక్షన్ చేస్తారు, 20 ఎకరాల పొలం ఉన్నా కూడా పెన్షన్ రాసి ఇచ్చేస్తారు. అదేవిధంగా ఎవడన్నా 500 1000 పెన్షన్ వచ్చినప్పుడు మీకు ఇస్తామంటే పెన్షన్ రాసిస్తారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గాలు చేశారు కాబట్టి ఒక క్రమపద్ధతిలో ఒక గైడ్ లైన్స్ పెట్టి నిజమైనటువంటి అర్హులకి, అంటే డబ్బు లేక తినడానికి తిండి లేక చదివించుకోవడానికి పిల్లలకి ఆర్థిక స్తోమత లేక వ్యవసాయం చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి పేద వర్గాలని, పేద కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరినీ వెరిఫై చేయమని చెప్పి, నిజమైనటువంటి లబ్ధిదారులు అయితే వాళ్ళకి 100% ఉండాలి, దొంగతనంగా దొడ్డిదారులు తీసుకున్నటువంటి పెన్షన్ని తీసివేయమని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశిస్తే, ఈరోజు పెన్షన్లు పోయినాడు ఎవడన్నా 1 లక్ష 2 లక్షల మందికి పోతే పూర్తిగా ఆర్థిక స్తోమత ఉండి అడ్డగోలుగా ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి వారికే పెన్షన్లు కట్టేయని కానీ నిజమైనటువంటి లబ్ధిదారులకి ఒక్కళ్ళకు కూడా పోయినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఎవరికైనా పెన్షన్ కావాలంటే దీనికి ఈ నెలలోనే పెట్టుకోవాలి లేకపోతే ఈ రోజే పెట్టుకోవాలన్నటువంటి ఆంక్షలు లేవు. మీకు పెన్షన్దారులు ఎవరికన్నా రాకపోతే గ్రామ సచివాలయంలో మీరు అర్జీ పెట్టుకోండి, 72 గంటల్లో పరిశీలించి మీరు అర్హులైతే తప్పకుండా మీకు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, నిన్న రాష్ట్ర కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేశారు, దాంట్లో ఒక మహానాయకుడు అంటాడు, ఆళ్ళ సంఖ్య నాయకుడు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, ఆయన చెప్తాడు వైసీపీ ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము నిధులు సరిగ్గా తీసుకురాలేకపోయామని. మాట్లాడటానికి ఏమీ లేక మీరెళ్ళేమో వాళ్ళతో చట్టపాటాలు వేసుకుని మేమేం మాట్లాడతామని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని కేంద్ర ప్రభుత్వానికి తీసుకువెళ్తాం, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేస్తాం, మేము కలిసి పనిచేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పనిచేస్తామని చెప్పేమో మాట్లాడతారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాక వాళ్ళని అడక్క కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్లో సరైనటువంటి నిధులు పెట్టలేదని చెప్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తే రాజకీయాలు వదిలేసి సినిమాలు చేస్తానని చెప్పి ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు. అంటే అర్థం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడని చెప్పి ఒప్పుకున్నాడా అని చెప్పి నేను ఆయన అడుగుతున్నా. కాబట్టి మీరు అలయన్స్ బీజేపీతో పెట్టుకున్నారు కాబట్టి ఈ రాష్ట్రానికో రాష్ట్ర ప్రభుత్వానికో రావాల్సినటువంటి నిధుల కోసం మీరు కూడా పోరాడండి, బీజేపీని ప్రశ్నించండి, కానీ పనిచేసేటువంటి ప్రభుత్వం మీద, పనిచేసేటువంటి ముఖ్యమంత్రి మీద అనవసరమైనటువంటి విమర్శలు మానుకోవాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ